హాయ్ ఫ్రెండ్స్, నేనండి మీ సీసీ కెమెరాను. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను టిక్ చేసుకోండి. ఎందుకంటే మనం ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లేట్ చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ రామకృష్ణ. ఇవాళ ఈ వీడియోలో మీకు వచ్చేసి జీపీఎస్ మొబైల్ ట్రాకింగ్ గురించి ఈ వీడియో అండి. ఈ వీడియో ఫుల్ లెంత్గా మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అంటే బైక్కు జీపీఎస్ ఇన్స్టాల్ చేయడం ఏ విధంగా, దాని కాన్ఫిగరేషన్ మొత్తం కంప్లీట్గా ఈ వీడియోలో ఉందండి. ఈ వీడియో మొత్తం మీరు కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయకుండా. కేసు ఉంటుంది, దీనికి ఒక ఫ్యూజ్ కూడా ఇస్తాడు. అండ్ దాని ఈ ఆరెంజ్ కలర్ అనేది ఇగ్నిషన్, వెహికల్ మూవింగ్ చూపించడానికి. అండ్ ఒకటి ఎర్థింగ్ ప్లేట్ ఉంటుంది, ఇది ఎర్త్ ప్లేట్తో ఒకటి ఎర్థింగ్ కేబుల్ వస్తుంది బ్లాక్. అండ్ దెన్ ఇది ఎల్లో డబల్ ఫేస్ ఇస్తారు, కానీ మనం ఎక్కువ యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటే అయిపోతుంది, ఎందుకంటే బండికి తక్కువ వాట్స్ బ్యాటరీ ఉంటుంది కదా. ఇప్పుడు ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, ఇది బ్యాటరీ నుండి 12 hours వచ్చినా ఎక్కడికైనా పెట్టుకోవచ్చు. ఈ డివైస్కి అయితే మనకు 9 hours to 90 hours వరకు ఎంతైనా ఇది కంట్రోల్ చేసుకుంటుంది. బట్ 9 hours స్టార్టింగ్ ఉండాలి, అప్పుడే డివైస్ యాక్టివేట్ అవుతుంది. మనం డైరెక్ట్ బ్యాటరీకి ఇచ్చేద్దాం. బ్యాటరీ నుండి పోయిన ఫేస్ న్యూట్రల్ ఈ కేబుల్స్కైనా ఇవి ఇచ్చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మనం బ్యాటరీకి ఇచ్చేద్దాం. ఇక్కడ ఈ పవర్ అండ్ ఇగ్నిషన్ రెండు జాయిన్ చేసుకోవాలి ఎప్పుడైనా, ఎందుకంటే రెండు ఫేసులతో ఈక్వల్ కాబట్టి. దీనికి ఇగ్నిషన్కి మన వెహికల్ మూవ్ అయ్యేటప్పుడు సప్లై ఉండాలి, మినిమం సప్లై ఉంటేనే వెహికల్ మూవ్ కరెక్ట్ చూపిస్తుంది. కాబట్టి రెడ్ అండ్ ఆరెంజ్, రెడ్ ఫ్యూజ్తో ఉన్న రెడ్ అండ్ ఇగ్నిషన్ ఆరెంజ్ రెండు జాయింట్ చేసుకొని ఫేస్కి ఇచ్చుకోవాలి ఎప్పుడైనా. అండ్ దెన్ బ్యాక్ ఇది ఇచ్చేటప్పుడు జాగ్రత్త ఇవ్వాలి ఫ్రెండ్, ఎందుకంటే కార్లో కానీ దీంట్లో కానీ ఇది మీరు ఫేస్ సప్లై ఇచ్చిన డైరెక్ట్ అది ఆన్ అయిపోతుంది. అప్పుడు ఇది కనుక వాటికి టచ్ అయిందంటే ఆటోమేటిక్గా ఇప్పుడు కార్లో ఇచ్చినది ఇచ్చిన లైట్లు అనేది షార్ట్ అయిపోతాయి, ఫ్యూజులు అనేటివి పోతాయి కారే. కాబట్టి జాగ్రత్త ఇవ్వాలి, దేనికి టచ్ కాకుండా నీట్గా ఇచ్చుకోవాలి ఇది. అండ్ ఎల్లో ఇది డబుల్ ఫేస్ కాబట్టి మనకు అక్కర్లేదు, క్లోజ్ చేసుకున్నాం, సింగిల్ ఫేస్ సరిపోతుంది. కాబట్టి ఇట్లా స్లీవ్ కట్ చేసి నీట్గా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు దీనికి డివైస్ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్. డివైస్కి సపరేట్ సిమ్స్ ఉంటాయి, ఇవి వెహికల్ ట్రాకింగ్ సిమ్స్ అని, విటిఎస్ సిమ్స్, వెహికల్ ట్రాకింగ్ సిమ్. దీంట్లో ఎయిర్టెల్, జియో, ఐడియా అన్నీ దొరుకుతాయి, ఏదైనా వేసుకోవచ్చు. వెహికల్ ట్రాకింగ్ సిమ్స్ ఇవి. దీనికి ఐఎంఈఐ నెంబర్ కూడా ఉంటుంది, అండ్ డివైస్కి ఒక ఐఎంఈఐ నెంబర్ ఉంటుంది. ఫొటోస్ పెడదాం మళ్ళీ. దీంట్లో వేసేసుకొని ఇక్కడ సింబల్ ఉంటుంది మనకు, ఆరో సింబల్, యాజ్ ఇట్ ఈజ్ వేసేసుకొని బండికి అన్నీ ఇండికేషన్ వస్తుందని చూస్తాం. ఇక్కడ మనకు ఆ డివైస్ ఆన్ అయిందని తెలుసుకోవడానికి రెండు ఇండికేషన్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఫస్ట్ ఎల్లో వస్తుంది, ఎల్లో సిగ్నల్ అన్నట్టు, అంటే శాటిలైట్ రిసీవింగ్ సిగ్నల్ ఇది, డివైస్ యాక్టివేటెడ్ సిగ్నల్. అది ఎల్లో వచ్చి ఫస్ట్ ఒక 1 minute వచ్చి బ్లింక్ అయ్యి ఆగిపోతుంది ఎల్లో. అండ్ దెన్ బ్లూ బ్లింక్ అవుతుంది, బ్లూ బ్లింక్ అయ్యి ఒక 2 minutes తర్వాత బ్లూ కూడా స్టాప్ అయిపోతుంది. అది శాటిలైట్ రిసీవింగ్ సిగ్నల్ అన్నట్టు. అప్పుడు డివైస్ యాక్టివేట్ అయిపోయినట్టు ఫ్రెండ్స్. అండ్ దాన్ని క్యాప్తో క్లోజ్ చేసేసుకొని మనకి ఇక్కడ ఎల్లో అనేది స్టేబుల్గా ఉంది. ఎల్లో అంటే డివైస్ యాక్టివేటెడ్. ఈ బ్లూ బ్లింక్ అవుతుంది ప్రజెంట్, ఒక 1 minute తర్వాత స్టేబుల్ అయిపోతుంది. అప్పుడు శాటిలైట్ సిగ్నల్ రిసీవింగ్ చేసుకున్నట్టు. అండ్ దెన్ మీరు ఎప్పుడైనా ఫిక్స్ చేసి అంతా ఫోల్డ్ చేసి పెట్టేటప్పుడు ఈ పార్ట్ అనేది శాటిలైట్ అప్ ఉండాలి, ఎందుకంటే శాటిలైట్ రిసీవింగ్ సిగ్నల్స్ ఉంటాయి కాబట్టి. దీంట్లో ఐఆర్ సెన్సర్స్ ఒక 1 minute తర్వాత ఈ బ్లూ లైట్ అనేది స్టాప్ అయిపోతుంది, అప్పుడు శాటిలైట్ సిగ్నల్ రిసీవింగ్ తీసుకున్నట్టు. అండ్ దెన్ ఎప్పుడు మనం ఇన్స్టాల్ చేసి ఇక్కడ ఫిక్స్ చేసేటప్పుడు ఫోల్డ్ చేసి ఈ పార్ట్ని ఎప్పుడైనా స్కై చేసేటట్టు అప్వర్డ్స్లో పెట్టుకోవాలి. అట్లయితే మనకు శాటిలైట్ రిసీవింగ్ సిగ్నల్ ఈజీగా తీసుకుంటుంది, ఎందుకంటే మనం అన్ని పెట్టి క్లోజ్ చేస్తే డివైస్ లోపల ఉండిపోతుంది. కాబట్టి ఇట్లా పెట్టాలి, ఇట్లా ఫోల్డ్ చేస్తే రాంగ్ డివైస్ అనేది డియాక్టివేట్ అయిపోయి సిగ్నల్ సరిగ్గా రాదు, ట్రాకింగ్ చూపించదు. ఇట్లా పెట్టుకోవాలి ఎప్పుడైనా. ఇక్కడ రాసి పెట్టింది ఆల్రెడీ, ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టేసి ఫోల్డ్ చేసుకునే దొరుకుతుంది. చూడండి ఫ్రెండ్స్, బ్లూ స్టేబుల్ అయిపోయింది. ఎల్లో అనేది సిగ్నల్, బ్లూ శాటిలైట్ రిసీవింగ్, అది సిగ్నల్ తీసుకుంది 1 minute, బ్లింక్ అయింది. ఇప్పుడు సిగ్నల్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి స్టే అయిపోయింది. ఈ ఎల్లో పెట్టేటప్పుడు స్లీవ్ కట్ చేసేసి పెట్టేసుకుంటే మీకు దేనికి టచ్ కాకుండా ఉంటుంది, ఉంటే ఒక టేప్ వేసుకున్నా పర్లేదు. ట్యాగ్ ఉందా, ఇట్లా పెట్టేసుకున్నా ఉండిపోతుంది. బట్ నువ్వు స్టేబుల్గా ఉండాలి, ఇది పైకి అప్వర్డ్స్ చూసుకోవాలి ఎప్పుడైనా, అంతే. హాయ్ ఫ్రెండ్స్, దీనికి ఒక యాప్ ఉంటుంది, యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ట్రాక్ సాలిడ్ అని సర్వర్ ఉంటుంది, ఎవ్రీ సర్వర్ ఏ సర్వర్కి ఒక యాప్ ఉంటుంది. మనం ట్రాక్ సాలిడ్ సర్వర్ తీసుకున్నాం కాబట్టి యాప్ ఒకటి. ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత ఇట్లా స్వైప్ చేసుకోవాలి, తీసుకుంటే ఎంటర్, లేదా అన్ని పర్మిషన్స్ ఓకే చేసుకోవాలి ట్రాక్ సాలిడ్వి. అండ్ అకౌంట్ నెంబర్ అండ్ పాస్వర్డ్, ఎవరైతే మీకు జీపీఎస్ ఇన్స్టాలేషన్ చేస్తారో వాళ్ళు మీకు ఒక అకౌంట్ నెంబర్ ఆ సర్వర్లో యాడ్ చేస్తారు, అకౌంట్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఇస్తారు మీకు. నేనైతే ఇది పెడుతున్నాను. ఓకే ఫ్రెండ్, మనం 6 minutes బ్యాక్ ఇది వెహికల్ డివైస్కి పెట్టినాము. మన లాస్ట్ పొజిషన్ అడ్రస్ ఇక్కడ చూపిస్తుంది, కుమార్పల్లి హన్మకొండ వరంగల్ అని. మనం ప్లేబ్యాక్ ట్రాకింగ్ చేసుకోవాలంటే ఇక్కడ మనం బైక్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఏంది ప్రజెంట్ వెహికల్. ఫ్రెండ్స్, మనకైతే లాగిన్ ఐడితోని ఇక్కడ ఎవరైతే డివైస్ ఇన్స్టాలేషన్ చేస్తారో ఆ డివైస్ ఇన్స్టాలేషన్ చేసిన వాళ్ళు మనకు సర్వర్లో మన ఐఎంఏ, ఇప్పుడు సిమ్కి అండ్ జీపీఎస్కి 2 ఐఎంఏ నెంబర్స్ ఉంటాయండి. ఐఎంఏ నెంబర్స్ అని మనం సర్వర్ టు శాటిలైట్కి కమాండ్స్ ఉంటాయి, ఐఆర్ కమాండ్స్ ఉంటాయి, అవన్నీ మనం పంపిస్తే మనకు శాటిలైట్ రిసీవింగ్ సిగ్నల్ ఓకే అని ఇస్తుంది. అప్పుడు డివైస్ యాక్టివేట్ అయినట్టు, డివైస్ యాక్టివేట్ అయితే మనకు ట్రాకింగ్ చూపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే డివైస్ కుమార్పల్లి హన్మకొండ ఇక్కడ ఉంది డివైస్. ఇట్లింగ్ 7 minutes బ్యాక్ బండి ఆఫ్ అయింది. ఈ 7 అనేది శాటిలైట్ రిసీవర్, ఇంజన్ ఆన్ అయిన తర్వాత ఇప్పుడు ఆఫ్లో ఉంది కాబట్టి ఆన్ పడుతుంది, ఆన్ అయిన తర్వాత ఆఫ్ అయిపోద్ది. ఇది శాటిలైట్ రిసీవింగ్ సిగ్నల్. అది 203 kilometers ప్రీవియస్, అంటే డివైస్ ఆల్రెడీ తిరిగిన డివైస్ పెట్టినాం మేము, అది ఇంతకుముందు తిరిగిన డివైస్ అది. అండ్ దెన్ ఒకటి మీకు ప్లేబ్యాక్ ట్రాకింగ్ చూసుకోవాలంటే ఇక్కడ కొట్టేస్తున్నాం అనుకోండి, ట్రాకింగ్ చూపిస్తుంది వెహికల్ పోయేది మనకి. ఇక్కడ వెహికల్ మూవ్ అవుతుంటే ఇక్కడ కార్ సింబల్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. దీనిలో మనం శాటిలైట్ వ్యూ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అండి అదే. అండ్ దెన్ బ్యాక్ వస్తే ఒకసారి ప్లేబ్యాక్ చూసుకోవాలనుకుంటే దీంట్లో కమాండ్స్ ఉంటాయి, హై స్పీడ్ కమాండ్స్, అలర్ట్స్ ఉంటాయండి దీంట్లో. హై స్పీడ్ ఇప్పుడు బండి వెహికల్ స్టార్టింగ్ స్పీడ్ ఎంత పోయింది, ఎండింగ్ స్పీడ్ ఎంత పోయింది, దాంట్లో పెట్రోల్ ఎంత ఉంది, అండ్ దీంట్లో కమాండ్స్ కూడా చాలా ఉంటాయి మనకు. ఒకవేళ పెట్రోల్ ఇండికేషన్ చూపిస్తుంది, నావిగేషన్ హిస్టరీ క్లియర్ ఉంటుంది, అంటే V5 మోడల్ ఉంటే ఇది ప్రజెంట్ V2 కన్నా V5 హైయెస్ట్ మోడల్ అండి, హై స్పెసిఫికేషన్తో ఉంటుంది ఇది. మనకు అలర్ట్స్ కూడా 1 or 2 అలర్ట్స్ ఉంటాయి, అలారం డివైస్ అలర్ట్స్, బ్యాటరీ వీక్ అలర్ట్స్, అవన్నీ అలర్ట్స్ ఉంటాయండి మనకి. చెక్ చేసుకోవాలంటే డైరెక్ట్ యాప్లోకి వెళ్ళిపోవాలి, ట్రాక్ సాలిడ్ ఓపెన్ చేసినామంటే అండి ఇప్పుడు ఇక 16 kilometers స్పీడ్తో వెహికల్ మూవ్ అవుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, వెహికల్ ఇక్కడ ఉంది, ఇక్కడ నుండి 21 kilometers స్పీడ్తో వెహికల్ మూవ్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడికి వచ్చేసింది వెహికల్, ఇట్లా పోతుంది. అంటే మనం ఇంకా శాటిలైట్ సిగ్నల్స్ అవేం కమాండ్స్ ఇక్కడ పెట్టలేదు కాబట్టి ప్రజెంట్ సిగ్నల్ అయితే కార్ చూపిస్తుంది. 10 kilometers వెహికల్ రివర్స్ వస్తుంది. శాటిలైట్ సిగ్నల్స్ 15 ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఒకసారి ప్లేబ్యాక్ చేసుకుంటే ఇంకా క్లియర్గా ఉంటుంది. వెళ్తుంది, వెళ్తున్నాడు పర్సన్, ఒకసారి చూడండి. ఇది మన డివైస్ పెట్టిన వెహికల్, ఇదే పర్సన్ వెళ్తున్నాడు, వెహికల్ మూవ్ అవుతుంది. ఇక్కడ స్టార్ట్ అయ్యి ట్రాకింగ్ చెక్ చేసుకుందాం బయటకు వచ్చి. ఇక ఫ్రెండ్స్ మనకి ఇక్కడ టైం అవన్నీ సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడికి వస్తారు, మనం ఏ టైంకి వచ్చి ఇవన్నీ చూసుకోవచ్చు. ఇక్కడ వెహికల్ ఇక్కడ స్టార్ట్ అయింది, స్టార్ట్ ఇక్కడ, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ స్పీడ్ చూపిస్తే 17, 18, 19 కిలోమీటర్స్తో ఇక్కడికి వెళ్ళింది. మళ్ళీ వచ్చి ఇక్కడ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పైన వీళ్ళు ఇక్కడ పార్కింగ్ పెట్టలే కాబట్టి పార్కింగ్ చూపించలేదు. దీంట్లో మీరు ఎక్కడైనా పార్కింగ్ పెడితే 8 నిమిషాలు పార్కింగ్ పెట్టిళ్ళు, ఏ శాటిలైట్ వ్యూలో పార్కింగ్ పెట్టిళ్ళు అనేది చూపిస్తుంది. అండ్ దాని నియర్లో ఏ పెట్రోల్ బంక్స్ ఉన్నాయో అవన్నీ చూపిస్తాయి ఫ్రెండ్స్ మనకి. ఇదే డివైస్ యొక్క స్పెసిఫికేషన్స్. అండ్ ఒకవేళ జీపీఎస్ అలర్ట్స్ మీరు ఎప్పటికప్పుడు ట్రాకింగ్ హిస్టరీ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆప్షన్స్ కూడా ఉంటాయి దీంట్లో. ఒకవేళ మీకు ఇన్ కేసు ఎప్పుడైనా డివైస్ ఆఫ్ చేసుకోవాలన్నా కూడా మీరు దీంతోనే ఆఫ్ చేసుకోవచ్చు. ఇది V-Track 5 కాబట్టి ఈ డివైస్కి ఈ స్పెసిఫికేషన్. అంటే ఇప్పుడు ఆటో కటప్ డివైజెస్ ఉంటాయి, ఆ డివైజెస్ అయిందనుకోండి మీరు ఎక్కడున్నా వెహికల్ని ఆఫ్ చేసుకోవచ్చు ఇక్కడ నుండి. దానికి ఒకసారి వెహికల్ ఇన్స్టాలేషన్ చేసినామంటే మీరు ఎక్కడున్నా ఎక్కడ తిరుగుతున్నా వెహికల్ని ఇక్కడ నుంచి మీరు మొబైల్కి వెళ్ళి ఆఫ్ చేస్తే అక్కడ ఆటోమేటిక్గా బండి అయిపోద్ది. అది ఆటో కటప్ డివైజెస్ అంటారు. అవి కూడా మనం నెక్స్ట్ వీడియోలో ఆటో కటప్ డివైస్ గురించి చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు లాస్ట్ పొజిషనింగ్ వచ్చేసి వెహికల్ ఇక్కడ ఉంది. లాస్ట్ అప్డేట్ చూపిస్తుంది. ఇడ్లింగ్ మళ్ళీ 1 నిమిషం అవుతుంది వెహికల్ ఆఫ్ చేసి. వెహికల్ ఎప్పుడైతే ఆఫ్లో ఉంటే ఇడ్లింగ్ పడుతుంది, ఇగ్నిషన్ చూపించి. ఓకేనా ఫ్రెండ్స్.